డిసెంబర్ 2022లో జపాన్కి చెందిన హకుటో ఆర్ అనే స్పేస్ క్రాఫ్ట్ మూన్ మీద క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. అలాగే ఫిబ్రవరి 2019లో ఇజ్రాయెల్కి చెందిన బ్యారిషీట్ అనే స్పేస్ క్రాఫ్ట్, అదే సంవత్సరం సెప్టెంబర్లో ఇండియాకి చెందిన చంద్రయాన్-2 అనే స్పేస్ క్రాఫ్ట్ మూన్ మీద క్రాష్ ల్యాండింగ్ అయ్యాయి. అలా మనం ఒకసారి ఫాస్ట్ గా 1960స్ లోకి వెళితే అమెరికా మరియు సోవియట్ యూనియన్ కి చెందిన అనేక స్పేస్ క్రాఫ్ట్స్ మూన్ మీద క్రాష్ ల్యాండింగ్ అయ్యాయి. ఒక్క చైనా మాత్రమే ఫస్ట్ అటెంప్ట్ లోనే మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. అలా 1958 నుంచి ఇప్పటి వరకు మొత్తం 111 లోనార్ మిషన్స్ ని మూన్ వద్దకు పంపించారు. అందులో 47 మిషన్స్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించాయి, కానీ కేవలం 22 మిషన్స్ మాత్రమే సక్సెస్ఫుల్ గా మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యాయి. మిగతా 25 మిషన్స్ హార్డ్ ల్యాండింగ్ అయ్యాయి. అసలు సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఏమిటి, హార్డ్ ల్యాండింగ్ అంటే ఏమిటి, మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం ఇప్పటికీ ఎందుకంత ఛాలెంజింగ్ గా ఉంది, మూన్ మీద పారాషూట్స్ ని ఉపయోగించి ఎందుకు సాఫ్ట్ ల్యాండింగ్ చెయ్యట్లేదు, లాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీలాంటి వారికి ఇంకా కొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. అలాగే మీరు గనక అవర్ యూనివర్స్ తెలుగు ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఏదైనా ఒక స్పేస్ క్రాఫ్ట్ ని ఎలాంటి డ్యామేజ్ కాకుండా సేఫ్ గా ల్యాండ్ చేయగలిగితే దానిని సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. దీనికి విరుద్ధంగా కొన్ని పరిస్థితుల వలన స్పేస్ క్రాఫ్ట్ అమాంతంగా మూన్ మీద పడిపోయి డ్యామేజ్ అవుతుంది, దాంతో అందులో ఉన్న సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయడం మానేస్తాయి. దీనినే హార్డ్ ల్యాండింగ్ అని అంటారు. మూన్ మీద ఇప్పటి వరకు కేవలం 3 దేశాలు మాత్రమే సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి, యుఎస్ఏ, రష్యా, చైనా. ఆ తర్వాత ఇండియా, జపాన్, ఇజ్రాయెల్, యుఏఈ మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాయి, కానీ ఫెయిల్ అయ్యాయి. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ఫెయిల్ అవడానికి మూన్ మీద అనేక పరిస్థితులు కారణంగా ఉన్నాయి. ముందుగా చంద్రుని వాతావరణం చూసుకున్నట్లయితే అక్కడ వాతావరణం చాలా థిన్గా ఉంటుంది. మన భూమి లాంటి గ్రహాల మీద వాతావరణం థిక్గా ఉంటుంది. థిక్ వాతావరణం ఉన్న గ్రహాలపైన సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో స్పేస్ క్రాఫ్ట్ వేగాన్ని ఈజీగా తగ్గించవచ్చు, కానీ మూన్ మీద థిన్ వాతావరణం ఉంటుంది కాబట్టి స్పేస్ క్రాఫ్ట్ వేగాన్ని తగ్గించడం ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఈ వేగాన్ని తగ్గించాలంటే దానికి ఒక ప్రొపల్షన్ సిస్టమ్ ఉండాలి. ఈ ప్రొపల్షన్ సిస్టమ్ ని మండించేంత ఫ్యూయల్ ని కూడా తీసుకువెళ్ళాలి. ఎక్కువ ఫ్యూయల్ ని తీసుకువెళ్ళడం అంటే స్పేస్ క్రాఫ్ట్ బరువుగా ఉంటుంది, అప్పుడు మళ్ళీ ఎక్కువ ఫ్యూయల్ అవసరం వస్తుంది. ఇదే ఒక సమస్యగా మారుతుంది. ఈ సమస్యనే టైరానీ ఆఫ్ ద రాకెట్ ఈక్వేషన్ అని అంటారు. ఆ తర్వాత మూన్ గ్రావిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే అక్కడ గ్రావిటీ చాలా తక్కువగా ఉంటుంది. మూన్ మీద గ్రావిటీ మన భూమి మీద గ్రావిటీలో 1/6 ఉంటుంది. సాఫ్ట్ ల్యాండింగ్ కి ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. గ్రావిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి స్పేస్ క్రాఫ్ట్ కిందికి దిగే వేగాన్ని కంట్రోల్ చేయాలి. అలా చేయాలంటే ల్యాండర్ కి ఉన్న థ్రస్టర్స్ ని సరైన సమయంలో సరైన శక్తితో మండించాలి, అప్పుడే స్పేస్ క్రాఫ్ట్ కిందికి దిగే వేగం కరెక్ట్ గా ఉంటుంది. ఒకవేళ ఈ కిందికి దిగే వేగాన్ని కంట్రోల్ చేయలేకపోతే స్పేస్ క్రాఫ్ట్ భయంకరమైన వేగంతో మూన్ సర్ఫేస్ ని ఢీ కొడుతుంది. జపాన్కి చెందిన హకుటో ఆర్ అనే స్పేస్ క్రాఫ్ట్ వేగాన్ని కంట్రోల్ చేయలేకే మిషన్ ఫెయిల్ అయ్యింది. అలాగే చంద్రయాన్-2లో సాఫ్ట్వేర్ లో వచ్చిన చిన్న లోపం వలన ఈ వేగాన్ని కంట్రోల్ చేయలేక మిషన్ ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత మూన్ మీద ఎదుర్కొనే అతిపెద్ద ఛాలెంజ్ రియల్ టైమ్ కమ్యూనికేషన్ లేకపోవడం. అందుకని స్పేస్ క్రాఫ్ట్ మూన్ మీద ల్యాండ్ అయ్యేటప్పుడు దానిని మన భూమి మీద నుంచి కంట్రోల్ చేయలేము, ఎందుకంటే భూమి మీద నుంచి మనం ఏదైనా ఒక సిగ్నల్ ని పంపితే అవి స్పేస్ క్రాఫ్ట్ ని చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ టైం డిలే చాలు అక్కడ దారుణం జరిగి స్పేస్ క్రాఫ్ట్ క్రాష్ ల్యాండింగ్ అవడానికి. అందుకనే స్పేస్ క్రాఫ్ట్ దానంతటా అదే డెసిషన్ తీసుకోవాలి. ఈ డెసిషన్ మేకింగ్ మొత్తం దానికి ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సార్స్, కెమెరాస్ ద్వారా తీసుకునేలా ముందే ప్రోగ్రామింగ్ చేస్తారు. రియల్ టైమ్ కమ్యూనికేషన్ అనేది స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అయిన తర్వాత మాత్రమే కుదురుతుంది. స్పేస్ క్రాఫ్ట్స్ ఎదుర్కొనే ఇంకొక అతిపెద్ద సమస్య చంద్రుని ఉపరితలం. చంద్రుని ఉపరితలం చాలా రఫ్ గా ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద కొండలు, లోయలు, రాళ్ళు, గుంతలు ఉంటాయి. ఉపరితలం మట్టి మరియు రాళ్లతో కలిసి ఉంటుంది. ఒకవేళ స్పేస్ క్రాఫ్ట్ కి ఉన్న 4 లెగ్స్ లో ఏ ఒక్క లెగ్ గుంతలో పడినా సరే హార్డ్ ల్యాండింగ్ అయినట్లే. దీనికోసమని ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ మరియు అవాయిడెన్స్ కెమెరాలను స్పేస్ క్రాఫ్ట్ కి అమర్చుతారు. ఇది ల్యాండింగ్ రేడియేషన్ ని బట్టి ఎక్కడ ల్యాండ్ అవ్వాలో, ఎక్కడ ల్యాండ్ కాకూడదో డిటెక్ట్ చేస్తుంది.
మూన్ మీద ల్యాండ్ అయ్యే స్పేస్ క్రాఫ్ట్ ఎదుర్కొనే ఇంకొక సమస్య మూన్ మీద నావిగేషన్ లేకపోవడం. ఈ విషయం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మూన్ మీద ప్రెసైజ్ ల్యాండింగ్ చేయడానికి అక్కడ డిజిటల్ మ్యాపింగ్ సిస్టమ్ ఉండదు కాబట్టి. అందుకని స్పేస్ క్రాఫ్ట్ కి ఉన్న కంప్యూటర్సే క్యాలిక్యులేషన్స్ చాలా వేగంగా చేసుకుని ఎక్కడ ప్రెసైజ్ ల్యాండింగ్ చేయాలో ఒక నిర్ణయం తీసుకోవాలి. చివరి నిమిషంలో వచ్చే ప్రతి ఇష్యూస్ ని సొంతంగా సాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ క్విక్ డెసిషన్స్ తీసుకోవడంలో లేట్ అయితే స్పేస్ క్రాఫ్ట్ ల్యాండింగ్ సైట్ లో కాకుండా వేరే అనీవన్ సర్ఫేస్ మీద కానీ ల్యాండ్ అయితే మిషన్ ఫెయిల్ అవుతుంది. అలాగే మూన్ మీద టెంపరేచర్ ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది. అక్కడ టెంపరేచర్ ఎప్పుడు వేరీ అవుతూ ఉంటుంది. అక్కడ పగలు 120 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది, రాత్రిపూట -130 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. మూన్ మీద ల్యాండ్ అయ్యే ఏ స్పేస్ క్రాఫ్ట్ అయినా ఈ టెంపరేచర్ ని తట్టుకొని ఉండాలి. అలా ఉండాలంటే స్పేస్ క్రాఫ్ట్ ని ఆటోమేటిక్ గా రెగ్యులేట్ చేసే ఒక ప్రాపర్ హీటింగ్ మరియు కూలింగ్ సిస్టమ్ ఉండాలి. ఒకవేళ స్పేస్ క్రాఫ్ట్ ఇవన్నీ తట్టుకొని సాఫ్ట్ ల్యాండింగ్ అయినా సరే లోనార్ డస్ట్ రూపంలో ఇంకొక ఛాలెంజ్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఎలా అంటే, స్పేస్ క్రాఫ్ట్ మూన్ మీద ల్యాండ్ అయ్యేటప్పుడు ల్యాండర్ కి ఉన్న థ్రస్టర్స్ ఫైర్ అవడం వలన మూన్ ఉపరితలం మీద ఉన్న దుమ్ము పైకి లేస్తుంది. ఈ దుమ్ము కెమెరా లెన్సెస్ మీద పడడం వలన రాంగ్ రీడింగ్స్ వస్తాయి. అలాగే ఈ దుమ్ము స్పేస్ క్రాఫ్ట్ లోకి వెళ్లడం వలన అందులో ఉన్న డివైజెస్ కరెక్ట్ గా పనిచేయవు. అపోలో 15 తో పాటుగా అనేక ఇతర అపోలో మిషన్స్ కూడా ఈ డస్ట్ కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇంకా చంద్రుని అవతల వైపు ల్యాండ్ అయ్యే స్పేస్ క్రాఫ్ట్స్ ఈ ఛాలెంజెస్ తో పాటుగా ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయవలసి వస్తుంది. చంద్రుని అవతల వైపు ఉన్న ప్రాంతం చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అక్కడ ఎత్తైన పర్వతాలు, లోయలు, రాళ్లు ఉంటాయి. అందుకని అటువైపు ల్యాండ్ చేయాలంటే కరెక్ట్ ప్లానింగ్ మరియు ప్రెసైజ్ షెడ్యూలింగ్ ఉండాలి. అయితే చంద్రుని అవతల వైపు ల్యాండ్ అవుతుంది కాబట్టి మూన్ మీద నుంచి స్పేస్ క్రాఫ్ట్ తో డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయడానికి కుదరదు. దీనికోసమని కమ్యూనికేషన్ రిలే శాటిలైట్స్ ని ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, స్పేస్ క్రాఫ్ట్ ఈ రిలే శాటిలైట్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ లో ఉంటేనే కమ్యూనికేషన్ చేయడానికి కుదురుతుంది, లేకపోతే కుదరదు. దాంతో క్రాష్ ల్యాండింగ్ అవుతుంది. ఇంకా లోనార్ సౌత్ పోల్ లో ల్యాండ్ అయ్యే స్పేస్ క్రాఫ్ట్స్ పూర్తిగా భిన్నమైన ఛాలెంజెస్ ని ఫేస్ చేయవలసి ఉంటుంది. అక్కడ కొన్ని ప్రాంతాలు పూర్తిగా చీకటిలో ఉంటాయి, దాంతో స్పేస్ క్రాఫ్ట్ సోలార్ పవర్ ని జనరేట్ చేసుకోవడం కష్టమవుతుంది. లాంగ్ డ్యూరేషన్ మిషన్స్ కి ఇది ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది. ముందుగా అక్కడ వెన్నులో వణుకు పుట్టించే చలి ఉంటుంది. అక్కడ టెంపరేచర్స్ -230 డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకుంటాయి. ఈ టెంపరేచర్స్ ని తట్టుకొని ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయడం కష్టమవుతుంది. ఇంకా రెండవది, అక్కడ ఉపరితలం పెద్ద పెద్ద క్రేటర్లతో నిండి ఉంటుంది. ఇవి కొన్ని 100 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటాయి. అక్కడ సర్ఫేస్ చాలా రఫ్ గా ఉంటుంది, దాంతో స్పేస్ క్రాఫ్ట్ ని నావిగేట్ చేయడం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం మన చంద్రయాన్ 3 ఈ లోనార్ సౌత్ పోల్ లోనే సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వబోతుంది. నాసా మార్స్ మీద, రష్యా వీనస్ మీద స్పేస్ క్రాఫ్ట్ ని ల్యాండ్ చేయడానికి పారాషూట్స్ ని వాడింది. అలాగే స్పేస్ నుంచి భూమి మీదకు ల్యాండ్ అవడానికి కూడా పారాషూట్స్ ని వాడతారు. మరి పారాషూట్స్ ని ఉపయోగించి చంద్రుని మీద కూడా సాఫ్ట్ ల్యాండింగ్ చేయవచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. పారాషూట్స్ పనిచేయాలంటే థిక్ అట్మాస్ఫియర్ ఉండాలి. థిన్ అట్మాస్ఫియర్ మీద పారాషూట్స్ పనిచేయవు. అయితే ఎర్త్, వీనస్, మార్స్ లాంటి గ్రహాల పైన థిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి పారాషూట్స్ ని వాడి సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తారు. కానీ మూన్ మీద థిన్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి పారాషూట్స్ ని వాడినా ఉపయోగం ఉండదు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.